పదేళ్లుగా ఆ హీరో సమంత ముద్దు కోసం వెయిట్ చేస్తున్నాడట. ఇన్నేళ్లు గడిచినా తనతో కలిసి నటించే ఛాన్స్ రావడం లేదని తెగ బాధపడిపోతున్నాడట. అందుకే ఇక దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం ద్వారా సామ్ కరుణ పొందాలనే ఆలోచనతో ఏకంగా ప్రత్యేక పూజలు చేసే పనిలో పడ్డాడు. ఇప్పుడిదే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలోకి ఎంతమంది హీరోయిన్లు వచ్చినా వెలిగినా వెళ్ళినా అందరిలో సమంత స్పెషాలిటీనే వేరు. అమ్మడు అడుగు పెడితే మూవీ హిట్ అనే సెంటిమెంట్ బలంగా ఉంది. అందుకే శామ్ తో కలిసి నటించేందుకు భలే ఇంట్రెస్ట్ చూపిస్తారు హీరోలంతా. అయితే శామ్ ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దం దాటినా ఆమెతో కలిసి నటించే ఛాన్స్ రాలేదని బాధపడే హీరోల లిస్టు కూడా చాలా ఉంది. కేవలం తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ శామ్ క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. అందుకు నిదర్శనమే రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన విషయం. ఓ హీరో సమంతతో ముద్దు సీన్స్ లో నటించడానికి చాలా చాలా వెయిట్ చేస్తున్నాడట. 10-12 ఏళ్లు దాటినా ఇంకా పట్టువదలని విక్రమార్కుళ్ళ ఎదురు చూపులు కొనసాగిస్తూనే ఉన్నాడట. సాధారణంగా కొందరు హీరోలకి కొందరు హీరోయిన్స్ అంటే ప్రత్యేక ఇష్టం. దాన్ని పిచ్చి ప్రేమ మోజు ఏది చెప్పినా చాలా తక్కువే. ఇప్పుడు సమంత కోసం ఈ కాలీవుడ్ హీరో కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు. కాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో సమంత అంటే పడి చచ్చిపోతాడట. ఇండస్ట్రీలో నార్మల్ హిట్స్ కొడతాడు కానీ నేచురల్ యాక్టింగ్ తో మాత్రం బాగా ఆకట్టుకుంటాడు. సమంత పెళ్లి చేసుకుంటే బాధపడిపోయిన ఈ హీరో విడాకులు తీసుకుంటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడట. విడాకుల తర్వాత అయినా తనతో సినిమా చేయకపోతుందా అని ఆశపడ్డాడు. ఆమెతో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించాలని, రొమాంటిక్ సీన్స్ చేసే అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తానని గతంలో చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు. తీరా చూస్తే ఖుషు మూవీ తర్వాత సినిమాలకు బ్రేక్ తీసుకుంది సమంత. రీఎంట్రీ ఇస్తుందో లేదో కూడా ఇంకా క్లారిటీ లేదు. కానీ ఆ తమిళ హీరో మాత్రం అదే ఆశతో ఉన్నాడు. సమంత సినిమాలు చేయకపోతుందా, నాతో రొమాంటిక్ సీన్స్ లో నటించకపోతుందా అని వెయిట్ చేస్తూనే ఉన్నాడు. తన కోరిక నెరవేరాలంటూ ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తున్నాడట. ఈ హడావిడంతా చూసిన నెటిజన్లు మాత్రం ఆ తమిళ హీరోని ఏకిపాడేస్తున్నారు. ఇది పైత్యానికి పరాకాష్ఠ కాక మరేంటి, అయినా ఇంత కరువులో ఉన్నావేంట్రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి అతి తగ్గించుకుంటే మంచిదంటున్నారు. మరి పిచ్చి పీక్స్ లో ఉన్న ఈ హీరోని శామ్ కరుణిస్తుందా, తనతో కలిసి ఓ మూవీ చేస్తుందా? వెయిట్ అండ్ సీ.